మూడు పార్టీలు ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్, ఒకసారి అల్జాపు సారీ ఆది శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ విప్పు, వేములవాడ శాసనసభ్యులు. ఆది శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి, అదేవిధంగా తాడూరు శ్రీనివాస్ గారు, శ్రీనివాసులు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు శ్రీనివాసులు ఉన్నారు, తాడూరు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్, అదేవిధంగా గౌరీ శంకర్ గారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ నేను కూడా శ్రీనివాసులే, నలుగురు శ్రీనివాసులు అయ్యారు. రైట్, ఆది శ్రీనివాస్ గారు మధ్యలో గ్రూప్ చూసినా మనమంతా శ్రీనివాసులమే. ఆది శ్రీనివాస్ గారికి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇక్కడ ఐడియాలజీ కోసం పనిచేసే వాళ్ళకి గెలుపు కెపాసిటీస్ లేకపోవడం వల్ల టికెట్లు రావట్లా, అట్లా సుదీర్ఘకాలం పార్టీల కోసం పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది నాయకులు, కొంతమంది గెలుపు కోసం బయట నుంచి రావటమో లేదు, ఇంకా పారాచూట్ లీడర్స్ లాగా వస్తున్నారు, నిలబడుతున్నారు, టికెట్లు ఇస్తున్నారు, గెలిస్తే గెలుస్తారు, ఓడిపోతే ఓడిపోతారు, ఆ తర్వాత ఉంటారా లేదా, రెండో అంశం అనేటువంటిది ఒక అంశం. ఇక రెండోది ఏంటంటే, అన్ని పార్టీలకు అభ్యర్థుల కొరత ఉంది, అందుకనే బయట కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అనేది మూడో అంశం. నేను ఈ చర్చలో కొంచెం ఆలస్యంగా జాయిన్ అయ్యాను, నాకు ఇంతకు ముందు మన వాళ్ళు రమ్మంటే ఇప్పుడే జాయిన్ కావడం జరిగింది. ఒక మీటింగ్ నుంచి వచ్చి క్రమంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు అయితే ఉన్నారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. మా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా ఇటీవల జరిగింది. మా ముఖ్యమంత్రి గారు, అందులో సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వెళ్ళి వచ్చిండ్రు, మా పిసి అధ్యక్షులుగా సీఎం గారు ఉన్నారు, సీఎం గారు వారు కూడా వెళ్ళి వచ్చిండ్రు. ఈరోజు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా ఉన్నా, మాతో కూడా పలు సమావేశాలు చేసిండ్రు, మా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఈరోజు వ్యూహం ప్రకారం ఎప్పుడు ఏ అభ్యర్థుల్ని నిలబెట్టాలని చెప్పిన ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఈరోజు అటువైపు ఎవరు అభ్యర్థులు ఉన్నారు, ఇటువైపు ఎవరిని అభ్యర్థులు పెట్టాలని చెప్పినటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు వాళ్ళకు అభ్యర్థుల కరువంటి నిన్నటిదాకా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థుల కరువు అనేది మనం చూస్తున్నాం. ఇప్పటి వాళ్ళు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేతకు మొగ్గ చాటేస్తున్నారు, వాళ్ళు పర్యటనకు వెళ్ళిన ప్రాంతంలో ఎంపీలు ఉన్న వాళ్ళు కూడా ఆ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు, ఆ సమావేశాలు రావడం లేదు. కొందరైతే ఇటు కాంగ్రెస్ లో ఎంపీ సిట్టింగ్ ఎంపీలు వచ్చారు, కొందరేమో బీజేపీ వైపు పోతున్నారు. బీజేపీ కూడా పోటీ పడి ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ వైపు పోతున్నప్పుడు మనం కూడా బలహీనంగా ఉన్నట్టు కనిపించకూడదని చెప్పి వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది బీజేపీలు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ అంతిమంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది అన్నిటి వారికి అభ్యర్థులు కరువుగా ఉన్నారు, అభ్యర్థులు దొరకలేరు, లేదు అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి ముందుకు వస్తులేరు అనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. భారతీయ జనతా పార్టీ కూడా సహజంగా ఇప్పుడు రెండు మార్లు కేంద్రంలో అధికారులు ఉండి మూడోసారి అధికారులకు వస్తున్నాం అనేటువంటి క్రమంలో వాళ్ళు కూడా తెలంగాణలో మేము ఎక్కడ వెనకబడి పోకూడదు, ఈ మధ్య రెండు అసెంబ్లీ స్థానాలు చేయ కాబట్టి మేము కూడా ఒక బలమైన అభ్యర్థులు పోటీలో ఉంచాలని చెప్పినట్టు ఆలోచన వారు కూడా ఇతర పార్టీల వారు లాగేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో లోకసభ ఎన్నికలు క్లియర్ గా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అనేటువంటిది నా భావన. దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ ఎన్నికల దగ్గరకు సంఘటన భారతీయ జనతా పార్టీ దూరం జరిగింది, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పిన ఒక భావన నా అనుభవంతో చెప్తున్నా. ఇక్కడ కూడా తెలంగాణలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ అనుకున్నది. ఆ క్రమంలో సర్వేలు కూడా చెప్పినప్పటికీ కూడా ఎట్లాంటి ఎన్నికలు దగ్గరకు వస్తుంటే అట్లాంటి నియంత్రణతో పోగొళ్ళు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలకు ప్రజాపాలన తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటిచ్చిండ్రు, కేంద్రంలో కూడా అదే జరగబోతుంది అనేది నా వాదన. ఈరోజు నరేంద్ర మోడీ గారి పేరు చెప్పుకొని ఇప్పటికి కూడా బీజేపీ మూడోసారి మా ప్రధానమంత్రి అయితే మూడోసారి అధికారులకు వస్తున్నాం అంటున్నారు. ఏ మెడిసిన్ కైనా కాల పరిమితి ఉంటది, అలాగనే మోడీ అనేటువంటి వారికి కూడా మెడిసిన్ కాల పరిమితి తీరిపోయిందని భావిస్తున్నా. వారి కూడా ప్రశ్నించే గొంతులను అణచివేయడం, ఇటువంటి లోకసభలో 140 మంది పార్లమెంట్ మెంబర్లను ఒకేసారి సస్పెండ్ చేయడం, ప్రశ్నించే గొంతు అయినటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా లోక్సభ నుండే లేకుండా చేయడం, అని ఇంటిని ఖాళీ చేయించడం, ఈరోజు సిబిఐ పేరిట ఈడీ పేరిట అనేక రాష్ట్రాల్లో వారు చేస్తున్నటువంటి అన్ని కూడా ప్రజలలోకి వెళ్ళిపోయినాయి. ప్రజలందరూ కూడా సందర్భం కోసం సందరోజుకి సమయం కోసం వేచి చూస్తున్నారు. వ్యవసాయ నల్ల చట్టాలు కానీ, జిఎస్టీ కానీ, ఈరోజు నోట్ల రద్దు కానీ, ఇవన్నీ కూడా ఏదైతే జిఎస్టీ పేరిట చేసినటువంటి కార్యక్రమాలు నష్టపోతున్న కార్యక్రమం వ్యాపారాల్లో కూడా ఆవేదన పూడగట్టుకుంటున్నది. ఈరోజు జనధన్ ఖాతాలో 14 లక్షల పైచులకు డబ్బు ఇస్తామని ఇవ్వండి, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది. ఈరోజు పెట్రోల్ ధరలు వేరినాయి, డీజిల్ ధరలు వేరినాయి, నిత్యావసర వస్తువులు ఆకాశం అంటుంది. ఈరోజు ప్రజలు ఒక చర్చ ఏం జరుగుతుందంటే 15 ఏళ్ల క్రితం ఉన్న సిలిండర్ ధరను 500 ఈరోజు కాంగ్రెస్ రాగానే ఇవ్వగలిగింది అంటే ఎన్ని రోజులు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి స్కీమ్ల పైన ఏ ప్రభుత్వ పన్నుల భారం మోపి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అనేటువంటి మాట నిత్యావసర ధరలు వేరే కారణం ప్రభుత్వం అనేది కూడా ప్రజలలోకి ఉంది. కాబట్టి ఈరోజు ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓటు
కాంగ్రెస్ వైపు దేశవ్యాప్తంగా కూడా వస్తే ఒక భావన సందర్భం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులున్నారు, తీవ్రమైనటువంటి పోటీ ఉంది మాకు, ఒక్కొక్క అభ్యర్థి దగ్గర ముగ్గురు నలుగురు ఐదుగురు కూడా పోటీ ఉన్నారు, గెలుపు గుర్రాల కోసం ఎదురు చూస్తుంది. అందుకనే ఎక్కడన్నా మన దాంట్లో ఉండే వాళ్ళు గెలుస్తారా లేకుంటే బయట నుంచి కూడా ఏమైనా అవసరం అని వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు, ఏదైనా వచ్చేవాళ్ళు ఉంటే గెలిచేవాళ్ళు, ఆర్థికంగా వనరులు బలంగా ఉన్నవాళ్ళు అనేది కూడా ఒక లెక్కలు. రాజకీయ వ్యూహంలో అవన్నీ తప్పదు, రాజకీయ వ్యూహము, చతురత, చాణిక్య నీతి ఇవన్నీ కూడా రాజకీయాలలో వర్షం పడ్డప్పుడే కదా ఆ నీటిని కాపాడుకునే ఉడిసి పట్టుకుంటాం మనం. అదే విధంగా రాజకీయాల్లో ఎన్నికలప్పుడు ఆ సీటు గెలుచుకోవాలంటే ఏ విధంగా మనం ముందుకు పోతే గెలవగలుగుతాం చెప్పి నేను ఆలోచిస్తున్నాను. మా పార్లమెంట్ మెంబర్ అంటే అనుకుంటే ఏ నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క ప్రాబల్యంతో పాటు ఆ పార్టీ యొక్క ప్రాబల్యం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమతూలికలు, వర్గాలు, కులాల సమీక్ష ఇవన్నింటినీ చేసుకుని అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంటది. సహజంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇటీవలనే అధికారం కోల్పోయింది కాబట్టి బీఆర్ఎస్ కి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. బీజేపీ ఏమో తమ ఉనికిని ఇక్కడ తెలంగాణలో పోగొట్టుకోకూడదు, కాపాడుకోవాలని చెప్పని, మాతో పోటీ పడాలని ఈరోజు బీఆర్ఎస్ కూడా కొంతమంది తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అందులో సక్సెస్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు. నాకు తెలిసిన మటుకు ఎన్నికల్లో వాళ్ళు ఇక్కడ ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయని నేను అనుకుంటే డబుల్ డిజిట్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పిన భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తాను. రైట్, తాడూరు గారు. నేను రెండు